పేగుంట మండలం ఎంపీపీ కార్యాలయంలో వికలాంగులు ఢిల్లీ ప్రోగ్రాం గోడ పత్రికను ఎంపీపీ మాసిల శ్రీనివాస్, వికలాంగుల జిల్లా అధ్యక్షుడు ఎండి జియాబుద్దీన్ విడుదల చేశారు. అనంతరం ఎంపీపీ మాసిల శ్రీనివాస్ మాట్లాడుతూ, వికలాంగులకు ఉద్యోగం మరియు రాజకీయ ఎదుగుదల రిజర్వేషన్, వారి పెన్షన్ విధానాన్ని పెంచాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వంపై నిరసనగా ఢిల్లీకి చలో ప్రోగ్రాం నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2700 ఇచ్చి కేవలం కేంద్ర ప్రభుత్వం 300 ఇచ్చి డబ్బా కొట్టుకోవడం సరికాదన్నారు. అదేవిధంగా రైతుల సమస్యలను, రైతులు పండించిన పంటను కొననంటూ నినాదాలు చేస్తూ బీజేపీ ప్రభుత్వానికి ఇది ఒక చెంపపెట్టుగా మారుతుందన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు పెద్దపీట వేసి నిరుద్యోగం మరియు రాజకీయ పెన్షన్ విధానాన్ని అమలు తీసుకువస్తామని తెలిపారు. చలో ఢిల్లీ కార్యక్రమంలో మరి వికలాంగులు రాష్ట్ర వ్యాప్తంగా ఢిల్లీ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మరి 27-28 ఢిల్లీలో జరగబోయే సదస్సుకు మరి వికలాంగులందరూ బయలుదేరుతున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం మరి వికలాంగులకు కూడా మరి పింఛన్లో 300 రూపాయలు పింఛన్ ఇస్తుందంటే ఎంత చిగ్గుచేటు అనేది మరి అర్థం చేసుకోవాలి. ప్రజలందరూ కూడా మరి దయచేసి మరి ఒక వికలాంగులకే 300 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా ఇస్తుందంటే మరి ఇది మరీ హీనమైన పరిస్థితి. మరి వికలాంగులకు మరి రాజకీయంగా కూడా 4% మరి పర్సెంటేజ్ కల్పించాలని వాళ్ళు కోరుతున్నారు. మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి పేద ప్రజల ఆశయాలను మరి అనుగుణంగా మరి వికలాంగులైన వాళ్లకు మరి ఎన్నో రకాలుగా సంక్షేమ పథకాలు ఇస్తూ మరి అలాగే మరి వెహికల్స్, 3-వీలర్ వెహికల్ ఇస్తూ మరి అదేవిధంగా 2716 రూపాయలు ఇస్తున్న ముఖ్యమంత్రి గారు మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. మరి బీజేపీ ప్రభుత్వం మరి వికలాంగులకు 300 ఇస్తుంది. మరి రేపు జరగబోయే యాసంగి పంటను కూడా కొనాలని మొండి వైఖరి చూపిస్తున్నారు. మరి యాసంగి పంటను కూడా కొనేంత వరకు మేము పోరాడతామని తెలియజేస్తున్నాం. ఈ వికలాంగులు కూడా ఆ యాసంగి పంటను కూడా కొనాలని డిమాండ్ చేస్తున్నారు. విధంగా రాబోయే రాజకీయ రంగంలో కూడా మరి వికలాంగులకు 4% రిజర్వేషన్లను కూడా మరి కల్పించడం జరుగుతుంది.